ప్రమాదాలు జరిగి ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దుర్ఘటన వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుందని మనలో ఎవరూ ఊహించలేరు. బైక్ ఎక్కామా వేగంగా వెళ్ళామా అని తప్పితే సేఫ్టీ గురించి ఆలోచించే తీరికే లేదు. మా ఈ షార్ట్ ఫిలిం ద్వారా మీలో మార్పు వస్తే ముందుగా సంతోషించేది మీ కుటుంబ సభ్యులే. నిస్వార్థంగా సొసైటీకి సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరే ఈ ఆది. రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఇతని దినచర్య. దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి. అరే బాబు నీకే కానీ కానీ తొందరగా. అరే బాబు ఆ క్రేన్ ఆపరేటర్ తొందరగా రమ్మానండి. పెద్ద పెద్ద రాళ్ళన్నీ క్రేన్ తో తీస్తారులే. రామ్ ఎక్కడున్నావు? సైట్ లో ఉన్నాను. బిజీగా ఉన్నావా? మొత్తానికి ఖాళీయే. నువ్వు వెంటనే రారా, నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. సరే అలాగే వస్తున్నాను. సేఫ్టీ కార్యక్రమం చేస్తున్నాను. ఓ అలాగా. ఎక్స్క్యూజ్ సార్, చెప్పండి. సెల్ ఆఫ్ చేసి డ్రైవ్ చేస్తున్నా. ఓ సారీ, థ్యాంక్ యూ. మనం మనం టెండర్ వేసాం కదా, అది మనకే ఓకే అయింది. థ్యాంక్ యూరా, మన కష్టం ఫలించింది. ఏంటా కాగితం? అదేంట్రా, సరే దూర చెప్పి పంపించిస్తున్నాడు అక్కడ. అసలు హెల్మెట్ ఎవరికైనా పెట్టాడు రా బాబు, అసలే ఉన్న తలనొప్పితో కష్టంటే. ఈ రూల్స్ అన్ని ఎవడు పాటిస్తాడు, ఎవడు జారుతాడు తెలీదా? అయినా పాంపిడి పంచితే జనాలు మారిపోతారా? పిచ్చిగాని అయినా వీళ్ళకి టైం వేస్ట్ పనులేందుకు వాళ్ళ పనులు చేసుకోవచ్చు కదా. టైం అంటే గుర్తొచ్చింది, ఈరోజు మన కాన్ఫరెన్స్ మర్చిపోయావా? ఓ అయినా గంట టైం ఉందిరా, ఏం పర్వాలేదు. మనం బండి తీస్తే 120 కొట్టాల్సిందే.
రా బండి ఒకసారి. హాయ్ సార్, ఐఎమ్ నారాయణ. ఐఎమ్ ఆది. మాకు కూడా కొన్ని పాంప్లెట్స్ ఇవ్వండి సార్. మీరు చేస్తున్న మంచి పనిలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఏంటి సార్ ఈ డబ్బులు? చెప్పగా వినకపోతే చెడగా చూడమని ఒక సామెత ఉంది, అది మీకు తెలుసా? తెలుసు సార్. అదే సార్ ఓపెన్ గంగనం స్టార్. గంగనం స్టార్ ఏంటి డ్రైవింగ్ చేస్తున్న పాటలు ఎందుకు అలగిస్తున్నావు? నాయస్తే మీరేమో నాకు చెప్పడానికి. ప్రాణం చాలా విలువైంది, పోతే రాదు. ఏంటి సార్ నేను ఒకరిని తప్పు చేసిన మాట్లాడతారేంటి? మీరు చెబితే వినర్రా, అదే మన బలుపు. నాలాగా తగిలించుకుంటే తెలుస్తుంది మీకు. ఇతని ఆవేశానికి అర్థం ఉంది, అందుకే బాధపడితే కానీ బోధపడదు అంటారు. ఇతనిలో వచ్చిన మార్పు మనందరికీ కావాలి కనువిప్పు.